హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. 2024 ఆగస్టు నెల సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాసులో, ఈ క్లాస్లో మనము వార్తల్లో వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు చూడబోతున్నామండి. దీంట్లో మొదటగా చూసినట్లయితే, కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా టివి సోమనాథన్, కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి టివి సోమనాథన్ను కేంద్ర కేబినెట్ కొత్త సెక్రటరీగా 2024 ఆగస్టు 10న నియమించడం జరిగింది. మరి ఈ టివి సోమనాథన్ ఇప్పటివరకు పనిచేసినటువంటి రాజీవ్ గౌబా స్థానంలో ఇతను నియమితులు కావడం అయితే జరిగింది. మరి సోమనాథన్ కనుక చూసినట్లయితే, ఇతను 1980 బ్యాచ్కు చెందినటువంటి తమిళనాడు కేడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఇతను సోమనాథన్ తమిళనాడు కేడర్కు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఇతను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సెక్రటరీగా నియమితులు కావడం జరిగింది. ఆ రాజీవ్ గౌబా స్థానంలో ఇతను టివి సోమనాథన్ నియమితులైతే అయినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ చూసినట్లయితే, ఇరాన్ అణువిభాగం చీఫ్గా మహమ్మద్ ఇస్లామీ. ఇరాన్ అధ్యక్షుడు అయినటువంటి పెజయిష్ ఖాన్, మరి ఆ దేశానికి చెందినటువంటి ఇరాన్ అణువిభాగం అధిపతిగా మహమ్మద్ ఇస్లామీని నియమించడం జరిగిందండి. ఇరాన్ అణువిభాగం చీఫ్ ఎవరు అని అంటే మహమ్మద్ ఇస్లామీ అనేది మనం గుర్తుంచుకోవాలండి. మరి ఈ 2021లో అప్పటి అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం రైసి ఇతన్ని మొదటిసారిగా అణువిభాగానికి అధిపతిగా నియమించడం జరిగింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇతన్నే ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి పెజయిష్ ఖాన్ కూడా ఈ అణువిభాగం అధిపతిగా మహమ్మద్ ఇస్లామీనే నియమించడం అయితే జరిగింది. మరి మహమ్మద్ ఇస్లామీకి సంబంధించినటువంటి అంశం కనుక చూసినట్లయితే, 2018లో మరి మహమ్మద్ ఇస్లామీ అనే అతను ఇరాన్ డిఫెన్స్ ఇండస్ట్రీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్గా ఉన్నారు. మరి ఆ సమయంలో ఇస్లామీపై ఐక్యరాజ్య సమితి అనేది ఆంక్షలు విధించింది. మనం మెయిన్గా దీంట్లో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇరాన్ అణువిభాగం చీఫ్ ఎవరు అని కనుక మనం ఒకవేళ ప్రశ్న కనుక వచ్చినట్లయితే, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మహమ్మద్ ఇస్లామీ. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, పార్లమెంట్లో పిఏసి చైర్మన్గా వేణుగోపాల్. మరి పార్లమెంట్లో అత్యంత కీలకమైనటువంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి కేసీ వేణుగోపాల్ నియమితులయ్యారు. మరి ఇతను కేరళలోని అలప్పుజ ఎంపీగా, అలప్పుజ లోక్సభ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నాడు. మరి ఈ పిఏసీలో 15 మంది లోక్సభ ఎంపీలు, 7 రాజ్యసభ సభ్యులను నియమించడం జరిగింది. కవిలో కమిటీలో 15 మంది ఏమో లోక్సభ ఎంపీలు, 7 రాజ్యసభ ఎంపీలు అయితే ఉన్నారు. మరి వీటికి వీరందరికీ కూడా ఈ వేణుగోపాల్ అయితే నాయకత్వం వహించడం అయితే జరుగుతుందండి. ఇది ఈ కమిటీ ఎప్పటి వరకు ఉంటుంది అని కనుక మనం చూసినట్టే, దీని పదవీకాలం ఎప్పటి వరకు అని మనం ఒకసారి గమనించినట్లయితే, 2025 ఏప్రిల్ 30 వరకు మరి ఈ కమిటీ అనేది అయితే ఉంటుంది. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ ఎవరు అని కనుక మనకు ఒకవేళ అడిగినట్లయితే ఆన్సర్గా కేసీ వేణుగోపాల్. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అయినటువంటి కేసీ వేణుగోపాల్ ఏ రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే కేరళ నుంచి. మరి అదేవిధంగా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అయినటువంటి కేసీ వేణుగోపాల్ ఏ లోక్సభ ఎంపీగా ఉన్నారు అని అంటే, మనం ఆన్సర్గా కూడా అలప్పుజ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అలప్పుజ ఇది కేరళలో ఉంది. నెక్స్ట్ ఈడీ డైరెక్టర్గా రాహుల్ నవీన్. ఈడీ డైరెక్టర్గా రాహుల్ నవీన్. మరి రాహుల్ నవీన్ అనేటువంటి ఇప్పటి వరకు ఇతను ఈడీకి తాత్కాలిక చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. మరి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా, మరి ఇప్పటి వరకు తాత్కాలిక చీఫ్గా ఉన్నటువంటి రాహుల్ నవీన్ను మరి పూర్తికాలపు డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఇతను రాహుల్ నవీన్ కనుక చూసినట్లయితే, ఇతను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 1993 బ్యాచ్కు చెందినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కేడర్కు చెందినటువంటి అధికారి. మరి ఇతను చూసినట్లయితే 2 ఏళ్ల పాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ ఈడీ డైరెక్టర్గా ఇతను చీఫ్గా ఉంటారు. మేము మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరు అని అంటే
రాహుల్ నవీన్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే నాస్కామ్ ప్రెసిడెంట్గా రాజేష్ నంబియార్. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్. నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ నూతన ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారంటే నియమితులయ్యారంటే రాజేష్ నంబియార్ నియమితులయ్యారు. ఇతను ఏంటి ఇప్పుడు మరి ఏంటి అంటే ఇతను కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్. ఇతను రాజేష్ నంబియార్ కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ అయినటువంటి రాజేష్ నంబియార్ ఈ నాస్కామ్ నూతన ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం అయితే జరిగింది. మరి ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే ఈ నాస్కామ్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే దేబ్జాని ఘోష్ ఉన్నారు. దేబ్జాని ఘోష్ మరి దేబ్జాని ఘోష్ పదవీ కాలం పూర్తయిన తర్వాత 2024 నవంబర్లో ఈ రాజేష్ నంబియారు నాస్కామ్ ప్రెసిడెంట్గా బాధ్యతలైతే చేపడతారు. నెక్స్ట్ చూస్తే ఇది కూడా నాస్కామ్కు సంబంధించిందండి. నాస్కామ్ చైర్పర్సన్గా సింధు గంగాధరన్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ నాస్కామ్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే సింధు గంగాధరన్ నియమితులయ్యారు. మరి ఇప్పటి వరకు ఈ నాస్కామ్ చైర్పర్సన్గా ఎవరు ఉన్నారని కనుక మనం చూసినట్లయితే రాజేష్ నంబియార్ ఉన్నారు. మరి రాజేష్ నంబియార్ ఇప్పుడు ఏమయ్యారు, నాస్కామ్ యొక్క అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. మరి రాజేష్ నంబియార్ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో అతని స్థానంలో మరి ఇప్పుడు నాస్కామ్ చైర్పర్సన్గా సింధు గంగాధరన్ నియమితులు కావడం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి గంగాధరన్కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈమె ఎస్ఏపి ల్యాబ్స్ ఇండియా నడిపించినటువంటి మొదటి మహిళ. ఎస్ఏపి ల్యాబ్స్ ఇండియా నడిపించినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే సింధు గంగాధరన్. నెక్స్ట్ చూస్తే రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్. రైల్వే బోర్డు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారి అయినటువంటి సతీష్ కుమారు రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓగా నియమితులు కావడం జరిగింది. మరి ఇప్పటి వరకు రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓగా నియమితులైనటువంటి తొలి ఎస్సీ అధికారి ఎవరు అని అంటే చూసినట్టయితే ఇతనే సతీష్ కుమారే. సతీష్ కుమారే మొట్టమొదటి తొలి ఎస్సీ అధికారి. మరి ఇప్పటివరకు ప్రస్తుతం ఈ జయవర్మ సింహ ఈ రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్నారు. మరి వారి స్థానంలో సతీష్ కుమార్ ఇప్పుడు రైల్వే బోర్డు చైర్మన్గా నియమితులు కావడం అయితే మనం చూడవచ్చు. మెయిన్గా మనం చూసినట్లయితే రైల్వే బోర్డు నూతన చైర్మన్ ఎవరు అని కనుక మనం అడిగినట్లయితే ఆన్సర్గా సతీష్ కుమార్ అనేది గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్. నెక్స్ట్ చూసినట్లయితే ఆస్కి డైరెక్టర్ జనరల్గా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు సంబంధించి మనం గత కొన్ని రోజుల క్రితం కూడా చాలా వార్తలలో ఉన్న విషయం అంటే తెలుసు. ఎందుకంటే ఇతను ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న సందర్భంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మరి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికి కూడా అందరికీ కూడా ఐడియానే ఉండి ఉంటుంది. మరి అతను డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కి డైరెక్టర్ జనరల్గా మరి ఇతను డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇతను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల యొక్క మాజీ కమిషనర్ ఇతను. మరి ఇతను 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ఏపీ కేడర్కి చెందినటువంటి వారు ఇతను. మరి ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మరి నిమ్మగడ్డ రమేష్ కుమారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నర్కు ముఖ్య కార్యదర్శిగా, తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. తర్వాత మరి ఇతను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా కూడా కొనసాగారు. నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ భద్రతా దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్కు సంబంధించి మరి ఎన్ఎస్సి డైరెక్టర్ జనరల్గా బి శ్రీనివాసన్ నియమితులు కావడం జరిగిందండి. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యేటువంటి జాతీయ భద్రతా దళం మరి కొత్త డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి బి శ్రీనివాసన్ నియమితులు కావడం మీద జరిగింది. ఇతను బీహార్ క్యాడర్కు చెందినటువంటి 1992 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మనం చూసినట్లయితే ఆన్సర్గా బి శ్రీనివాసన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్లయితే హెచ్ఏఎల్ సిఎండిగా డికే సునీల్, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కొత్త సిఎండిగా డాక్టర్ డికే సునీల్ 2024 ఆగస్టు 31 బాధ్యతలు చేపట్టారు. మరి అదేవిధంగా చూసినట్లయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా వైదొలిగిన వైద్య పదవీకాలం పూర్తి కావడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి చైర్మన్గా ఉన్నటువంటి ఎస్ఎం వైద్య 2024 ఆగస్టు 31 తన బాధ్యతల నుంచి
వైదొలగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ సంబంధించినటువంటి అంశం అండి. మరి ఇప్పటివరకు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి రేఖా శర్మ పదవీ కాలం 2024 ఆగస్టు 7తో ముగిసింది. దీంతో ఆమె తన పదవి నుంచి తప్పుకున్నారు. మరి ఈమె రేఖా శర్మ 2018 ఆగస్టు 7న జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి రేఖా శర్మ 7 ఏళ్ల పాటు మరి ఈ పదవిలో కొనసాగారు. నెక్స్ట్ చూసినట్లయితే 610 కిలోల నుంచి 60 కేజీలకు తగ్గిన ప్రపంచంలోనే అత్యధిక బరువు ఉన్న వ్యక్తి. మరి ప్రపంచంలోనే అత్యధిక బరువు ఉన్న వ్యక్తిగా ఒకప్పుడు వార్తల్లో నిలిచినటువంటి సౌదీ అరేబియాకు చెందినటువంటి ఖలీద్ ఇతను 610 కిలోల నుంచి 60 కేజీలకు తగ్గడం జరిగింది. 610 నుంచి 60 కేజీలకు తగ్గాడు. మరి ఇతని ఒక అంటే అంత ఎక్కువ వెయిట్ ఉండడంతో 2013లో ఇతడు బరువు 610 కేజీలకు చేరడంతో మంచానికి కూడా పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో మరి ఖలీద్ యొక్క దీనగాథను ఉన్నటువంటి సౌదీ మాజీ రాజు అయినటువంటి అబ్దుల్లా అతడి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నాడు. మరి రాజకుటుంబం ఆదేశంతో ఖలీద్కు వైద్య సేవలు ప్రారంభించారు. మరి అతని కోసం ఒక ప్రత్యేకంగా పరుపును కూడా డిజైన్ చేయించారు. ఆ రియాద్లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి ఖలీద్ను తరలించి 30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు అతన్ని పర్యవేక్షిస్తూ ప్రత్యేక డైట్ చార్ట్ను కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ కూడా చేయడంతో శరీరంలోని కదలికల పునరుద్ధరణకు వ్యాయామాలు చేయించారు. అదేవిధంగా ఫిజియోథెరపీ కూడా చేయించడం జరిగింది. దాంతో 2023 నాటికి ఏకంగా అతను 550 కిలోల బరువు తగ్గాడండి. ఇప్పుడు అతను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా కూడా మారిపోయాడు. ఇప్పుడు అందరూ కూడా అతన్ని ఖలీద్ను ఏమంటున్నారంటే స్మైలింగ్ మ్యాన్ అని అంటున్నారంట. స్మైలింగ్ మ్యాన్. నెక్స్ట్ తర్వాత అంశం కనుక చూసినట్లయితే మాజీ క్రికెటర్ అంశుమన్ గైక్వాడ్ కన్నుమూత. మరి టీమిండియా మాజీ క్రికెటర్ అదేవిధంగా హెడ్ కోచ్ అయినటువంటి అంశుమన్ గైక్వాడ్ 2024 జూలై 31న మరి మరణించడం అయితే జరిగింది. నెక్స్ట్ కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత. మరి మాజీ దౌత్యాధికారి అదేవిధంగా కాంగ్రెస్ నేత మాజీ విదేశాంగ మంత్రి అయినటువంటి కె నట్వర్ సింగ్ 2024 ఆగస్టు 10న మరి మరణించారు. మరి ఇతను కనుక చూసినట్లయితే 1966 నుంచి 1971 వరకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కార్యాలయంలో పనిచేశారు. అదేవిధంగా 1985లో కేంద్ర ఉక్కు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. మరి అదేవిధంగా 2004-05లో మరి UPA 1 ప్రభుత్వంలో మరి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA 1 ప్రభుత్వంలో తను భారత విదేశాంగ మంత్రిగా కూడా వ్యవహరించడం జరిగింది నట్వర్ సింగ్. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ కన్నుమూత. భారత తీరరక్షక దళం ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి రాకేష్ పాలు 2024 ఆగస్టు 18న జరిగిన అతను గుండెపోటుతో మరణించడం జరిగింది. మరి అతను ఈ ఐసీజీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో 18 కేంద్ర రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా అతను గుండెపోటు రావడంతో మరి అతను ఆసుపత్రికి తరలించగా మరణించడం అయితే జరిగిందండి. మరి ఇటీవల మరణించినటువంటి కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరు అని కనుక మనం చూసినట్లయితే రాకేష్ పాల్. నెక్స్ట్ అగ్ని తొలి డైరెక్టర్ రామ్ నారాయణ్ కన్నుమూత. మరి అంతా కూడా ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్గా పిలువబడేటువంటి మరి ఆర్ఎన్ అగర్వాల్, రామ్ నారాయణ్ అగర్వాల్. ఇతను ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, అదేవిధంగా అగ్ని క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్ అయినటువంటి రామ్ నారాయణ్ అగర్వాల్ 2024 ఆగస్టు 15న హైదరాబాద్లో మరణించడం అయితే జరిగింది. మరి ఇతను అగ్నిని రూపొందించడంలో మరి అగ్ని క్షిపణి రూపొందించడంలో ప్రముఖ పాత్ర కూడా పోషించడం జరిగింది. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్గా కూడా పిలుస్తుంటారు. తర్వాత అంశం చూస్తే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత అంటూ మరి అమెరికాలో జన్మించినటువంటి స్పెయిన్ దేశస్థురాలు మరియా బ్రన్సియాస్ కన్నుమూశారని ఆమె కుటుంబ సభ్యులు 21 ఆగస్టున ప్రకటించడం జరిగింది. మరి 110 ఏళ్ళు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించున్న వ్యక్తుల వివరాలను ఎప్పటికప్పుడు
సేకరించేటువంటి గెరంటాలజీ రీసెర్చ్ గ్రూపు ఫ్రాన్స్కు చెందినటువంటి లూసిలేర్ రాండెన్ అనే నన్ మరి గత సంవత్సరం మరణించిన తర్వాత మనకు తెలిసినంత వరకు అత్యంత వృద్ధ మహిళ ఈ మరియా బ్రన్యాస్ అని ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు ఆమె కూడా ఈ మరియా బ్రన్యాస్ కూడా మరణించడంతో ఆ స్థానం 116 ఏళ్ళ వయసు ఉన్నటువంటి జపాన్కు చెందినటువంటి టొమికా ఇకుటాకాకు దక్కుతుందని కూడా ఈ గ్రూప్ వెల్లడించడం అయితే జరిగింది. అంటే మనం దేనికి మెయిన్గా చూసినట్లయితే మరి ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళ అయినటువంటి మరియా బ్రన్యాస్ ఇటీవల చెందడం జరిగింది. దాంతో మరి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ ఎవరు అంటే ఆమె పేరు టొమికా ఇకుటా, ఈమె జపాన్కు చెందినటువంటి వారు. నెక్స్ట్ భారత సైన్యం మాజీ చీఫ్ పద్మనాభన్ కన్ముత. మరి భారత సైన్యం యొక్క మాజీ చీఫ్ అయినటువంటి జనరల్ సుందరరాజన్ పద్మనాభన్ మరి 2024 ఆగస్టు 19న వృద్ధాప్య కారణాలతో మరణించడం జరిగింది. ఇతను 2000 సంవత్సరం సెప్టెంబర్ 30 నుంచి 2002 డిసెంబర్ 31 వరకు ఆర్మీ చీఫ్గా కూడా ఈ ఇతను సుందరరాజన్ పద్మనాభం పనిచేయడం జరిగింది. నెక్స్ట్ బొబ్బిలి మాజీ ఎంపీ మరి విజయనగరం జిల్లాకు చెందినటువంటి టీడీపీ సీనియర్ నాయకుడు కెంబూరి రామ్మోహన్ రావు 2024 ఆగస్టు 8న విశాఖలో మరణించారు. మరి ఇతను 1985లో టీడీపీ తరఫున పోటీ చేసి చీపురుపల్లి ఎమ్మెల్యే కూడా విజయం సాధించారు. అదేవిధంగా 1989లో బొబ్బిలి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలుపొందారు. నెక్స్ట్ చూసినట్లయితే మరి యూట్యూబ్ మాజీ సీఈఓ అయినటువంటి సుశాంత్ వజ్కికి మరి ఈమె యొక్క ఘనత ఏంటంటే యూట్యూబ్కు ఎక్కువ కాలం సీఈఓగా పనిచేసినటువంటి వారిగా ఈమె ఘనత సాధించడం జరిగారు. మరి ఆమె ఇటీవల మరణించడం అయితే జరిగింది. నెక్స్ట్ మేఘాలయ మాజీ సీఎం సాల్సంగ్ మారక్ కన్ముత. మరి మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సాల్సక్ మారక్ 2024 ఆగస్టు 16న మరణించడం జరిగింది. మరి కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి ఇతను మేఘాలయలో 5 ఏళ్ల కాలం పదవీ కాలం పూర్తి చేసుకున్న తొలి ముఖ్యమంత్రిగా 1993లో రికార్డులకు ఎక్కడం జరిగింది. మరి మేఘాలయకు 5 ఏళ్ల పాటు 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న తొలి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇతను సాల్సింగ్ మారక్. ఇతను ఇటీవల మరణించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ప్రముఖ కవి రచయిత కాశిపట్ల వేణుగోపాల్ కూడా ఆగస్టు 18న మరణించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మరి మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి వసంతరావు చవాన్ 2024 ఆగస్టు 26న హైదరాబాద్లో మరణించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ప్రముఖ న్యాయకోవిదుడు ఏజీ నూరాని కన్ముత. ప్రముఖ న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, రచయిత అయినటువంటి ఏజీ నూరాని 2024 ఆగస్టు 29న ముంబైలో మరణించడం జరిగింది. మరి నూరాని యొక్క పూర్తి పేరు కనుక మనం చూసినట్లయితే అబ్దుల్ గఫూర్ మజీద్ నూరాని. ఇతను ఆగస్టు 29న మరణించడం అయితే జరిగిందండి. ఇది మొత్తానికి 2024 ఆగస్టుకు సంబంధించినటువంటి వార్తల్లో వ్యక్తులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. మరి ఇదే విధంగా అన్ని ప్రతి ఒక్క అంశం కూడా టాపిక్ వైజ్గా వార్తల్లో వ్యక్తులు, అవార్డులు, ప్రదేశాలు, క్రీడాంశాలు, జాతీయ అంశాలు, అన్ని ప్రతి ఒక్కటి టాపిక్ వైజ్గా అన్ని కూడా మీకు ఈ నెలకు సంబంధించినటువంటివి అందుబాటులో ఉంచుతున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. తప్పక మీరు వీటిని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి మీరు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, పీడిఎఫ్ ఫైల్స్ కానివ్వండి, అన్నీ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. మరి తప్పక మీరు మన యాప్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కోర్సును కనుక మీరు 99 రూపీస్తో మీరు పర్చేజ్ చేసినట్లయితే మీరు ఈ ప్రాక్టీస్ టెస్ట్ను కూడా అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్నిసార్లైనా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా అంత కంటెంట్ అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. మరి అదేవిధంగా యూట్యూబ్లో మనం వీడియో చూస్తున్నప్పుడు మీకు మధ్యలో యాడ్స్ వచ్చి కొంచెం కాస్త డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ విధంగా రాకుండా మనం ఉండాలి, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలనుకుంటే కనుక మీ ఈ వీడియోలు కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉంటున్నాయి. మరి యాప్లో కనుక మీరు చూసినట్లయితే మధ్యలో యాడ్స్ అనేటివి ఎట్టి పరిస్థితుల్లో రావు, కాబట్టి మీకు డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతూ ఉండండి. ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిర్వహించేటువంటి ఏ పోటీ పరీక్షకైనా కూడా ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మీరు వీటిని యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేస్తూ మరి సక్సెస్ సీక్రెట్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.